పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు. పాంఫ్రెట్ ఫిష్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, శనగపిండి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. చెన్నై స్టైల్ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ ప్రాసెస్ చూసేద్దామా. మనకి పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైకి ముందుగా మనం పాంఫ్రెట్ ని మ్యారినేట్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ డిష్ అండి, చాలా ఈజీగా చేయొచ్చు. దీనికోసమని మనం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, అలాగే కొద్దిగా పసుపు. ఓకే, ఆయిల్ లో పసుపు వేయాలి. పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం, శనగపిండి. ఇది ఆప్షనల్ అండి, లేదు ఖచ్చితంగా వేసుకోవాలా? అంటే మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు శనగపిండి వేయడం వల్ల ఏమవుతుందంటే అది విరిగిపోకుండా చక్కగా వస్తుందండి, అందుకోసం మనం శనగపిండి వేస్తాం. అలాగే కొద్దిగా ఉప్పు, మనం వీటిని చక్కగా కలుపుకోవాలండి. ఈ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై ఎక్కడ ఫేమస్ అండి? ఆల్ ఓవర్ వరల్డ్ లో తింటారు ఇవి చాలా వరకు, కానీ మనకి ఇండియాలో ఎక్కువ ఏంటంటే సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ చెన్నైలో ఇది ఎక్కువగా చేసుకుంటారండి వీటిని. దీంట్లో మనం కొద్దిగా వాటర్, మనం ఈ మసాలాని కొంచెం మ్యారినేట్ చేయడం కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. జస్ట్ అలాగే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పాంఫ్రెట్లో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి, దీంట్లో ఆల్మోస్ట్ మనకి 20 వెరైటీస్ ఆఫ్ పాంఫ్రెట్స్ ఉంటాయండి. స్పెషల్లీ ఇండియాలో ఏంటంటే మనకి 3 రకాల పాంఫ్రెట్స్ ఉంటాయి. దీంట్లో మనకి వైట్ పాంఫ్రెట్, సిల్వర్ పాంఫ్రెట్, గ్రే పాంఫ్రెట్ అని ఉంటాయి. అయితే దీంట్లో నేను ఇప్పుడు వైట్ పాంఫ్రెట్ తీసుకున్నాను. దీనికి నేను చక్కగా క్లీన్ చేసుకొని ఇలాగ స్లిట్ చేసి పెట్టుకున్నానండి మసాలా చక్కగా పట్టడం కోసమని. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాం దీంట్లో కంప్లీట్గా. 20 పాంఫ్రెట్స్ అన్నారు కదా, అంటే ఈ స్పెషల్లీ వైట్ పాంఫ్రెట్ అనేది ఈజీగా అవైలబుల్లో దొరుకుతుందా మార్కెట్లో? అంటే ఇండియాలో మనకి దొరికేవి ఎక్కువగా 3 రకాలు ఉంటాయండి, వైట్ పాంఫ్రెట్స్, సిల్వర్ అండ్ గ్రే కలర్ పాంఫ్రెట్స్. అయితే ఏంటంటే దీంట్లో వైట్ పాంఫ్రెట్ ఏంటంటే మనకి తినడానికి, అంటే దీంట్లో ఒకే ముళ్ళు ఉండడం వల్ల తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనకి స్పెషల్లీ కర్రీలు చేసుకున్నా ఫ్రైలు చేసుకున్నా ఈ వైట్ పాంఫ్రెట్ అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది దాంట్లో. సో ఈ రెసిపీకి, అంటే ఈ డిష్కి స్పెషల్లీ వైట్ పాంఫ్రెట్ అయితే చాలా బెస్ట్. వైట్ పాంఫ్రెట్ చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అండి. ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలండి? మనం ఒక 1/2 అవర్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టండి. పాంఫ్రెట్ని ఫ్రై చేసుకుందామండి. పాంఫ్రెట్ తీసుకోండి. దీన్ని ఫ్రై చేసుకోవడం కోసమని ఒక ఫ్లాట్ తవా పెట్టుకుందాం. సో ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఈ చేప ముక్కలకి, జస్ట్ షాలో ఫ్రై చేస్తాం కదా ఈ చేపలకి, దాని కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై అనేది రెస్టారెంట్ ఎక్కువగా స్టార్టర్స్ లాగా దొరుకుతాయి కదా? అవునండి. ఇదేంటంటే మనకి పాంఫ్రెట్ అనేది తందూరి పాంఫ్రెట్గా ఎక్కువగా చేస్తారు, అలాగే మనకి పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైగా కూడా ఎక్కువగా వాడతారండి. ఈ రెండు డిష్యుల్లో కూడా చాలా బాగుంటుంది ఇది. దీంట్లో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది కాబట్టి ఇది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ప్యాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ఈ ఫిష్ని ఫ్రై చేసుకుందామండి. ఈ పాంఫ్రెట్ ఫిష్ అంటే ఇంతే సైజు ఉంటుందా, లేదా పెద్దగా కూడా దొరుకుతాయి? అంటే కొద్దిగా పెద్ద సైజు కూడా ఉంటాయండి. ఇక్కడ నేను చిన్నగా ఉండేవి కొద్దిగా తీసుకున్నాను. చిన్నగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫ్రై అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెద్దగా అయితే మనం కట్ చేసుకొని చేసుకోవాలండి. ఇక్కడ హోల్ ఫిష్ తీసుకున్నాను కదా నేను. టేస్ట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా పెద్ద వాటికి చిన్న ఫిష్? టేస్ట్ ఏం డిఫరెంట్ ఏమి ఉండదండి, కానీ పెద్దగా వాటిలో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఆయిలీగా ఉంటుందండి పెద్దవి ఇప్పుడు కూడా. దీన్ని మనకి ఫ్రై అవ్వడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి.
దీని చక్కగా మనం రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. పాంప్రెట్ ఫిష్ ఫ్రై అయ్యేలోపు ఈ లోపు చేపల పులుసు చూద్దామా, అది కుక్ అయిందా లేదా అనేది. తప్పకుండా అండి. మనకి ఈ దోసకాయ తాలూకా ఫ్లేవర్ అనేది చాలా చక్కగా వస్తుంది. సో ఫిష్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొద్దిసేపు మనం మగ్గనిద్దాం దీన్ని. ఈ ఫిష్ని మనం రెండో వైపు కూడా టర్న్ చేసి కుక్ చేసుకుందామండి. ఒక సైడ్ మంచి కుక్ అయిపోయింది కదా. అవునండి, మనం రెండు వైపులా దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. ఇది మనకి చక్కగా ఉడికిందండి. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుందాం సర్వింగ్ డిష్లో. దీనికోసమని నేను సర్వింగ్ డిష్ తీసుకొస్తాను. మనం ఈ ఫిష్ని కొద్దిగా గార్నిష్ చేసుకుందాం అండి. ఈ ఫిష్ని మనం సర్వింగ్ డిష్లో తీసుకుందామండి. పాంప్లెట్ ఫిష్ ఫ్రై టేస్ట్ చేయండి. వావ్, పాంప్లెట్ ఫిష్ ఫ్రై చూడడానికి చాలా బాగుందండి. పాంప్లెట్ ఫిష్ ఫ్రై టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. పాంప్లెట్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పాంప్లెట్ ఫిష్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, శనగపిండి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై తయారీ విధానం: ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసి అందులో పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, శనగపిండి, ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పాంఫ్రెట్ ఫిష్ వేసి కలిపి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత పాంఫ్రెట్ను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెన్నై స్పెషల్ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై రెడీ.